శ్రీ సతీసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అత్తాకోడలపై గ్యాంగ్ రేప్ జరిగింది. నిజంగా ఇది చాలా దారుణం, చాలా దురదృష్టకరం. ఈ సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి సొంత బామ్మరిది అయిన బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి దారుణమైన సంఘటన జరిగినా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదు. ఈ రోజు కూడా, నిన్న జరిగినా కూడా, ఈ రోజు కూడా హోమ్ మినిస్టర్ గాని, ముఖ్యమంత్రి గారు గాని, స్థానిక మంత్రి గాని, బాలకృష్ణ గారు గాని, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ గారు గాని అక్కడికి వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకదానికి మించి ఇంకొకటి జరుగుతూ రోజుకొక సంఘటన వినే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దేశ యాప్ లేదు, దేశ చట్టం లేదు, దేశ పోలీస్ స్టేషన్స్ లేవు అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేశారు. పోనీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏవైనా గొప్ప వ్యవస్థలను తీసుకొచ్చారంటే అది కూడా లేదు. ఇన్ని కేబినెట్ సమావేశాలు జరిగాయి, ఏ మహిళల రక్షణ కోసం ఏదైనా మంచి వ్యవస్థను తీసుకురావచ్చు కదా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆ వ్యవస్థలనే మరింత బలోపేతం చేసి మహిళల రక్షణకు పెద్దపీట వేయొచ్చు కదా? అలాంటిది ఏమీ చేయని పరిస్థితి. మొన్న పొంగనూరులో ఆ బాలికకి హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శ చేస్తారు అంటే ప్రభుత్వమే కదిలి వచ్చి ముగ్గురు మంత్రులు వెళ్లి ఆ కుటుంబానికి పరామర్శ చేశారు. లేకపోతే ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. గతంలో గొడ్లవల్లేరులో 300 మంది అమ్మాయిల ఉన్న హాస్టల్లో హిడెన్ కెమెరాస్ పెట్టినా ఏమాత్రం స్పందించలేదు ఈ ప్రభుత్వం. అలాగే రాంబిల్లిలో ఒక దర్శిని అనే పాపకి హత్య చేసినా కూడా ఏమాత్రం భరోసా ఇవ్వలేదు, పరామర్శ చేయలేదు ఈ ప్రభుత్వం. ముచ్చుమరీ సంఘటన జరిగింది, ఆ బాలికని అత్యాచారం చేసి ముక్కలు ముక్కలుగా హత్య చేస్తే ఆ బాలిక శరీరం ఈ రోజు కూడా, ఆ బాలిక డెడ్ బాడీ ఈ రోజు కూడా దొరకని పరిస్థితి అయితే కనీసం స్పందించలేదు ఈ ప్రభుత్వం. ఈ హోమ్ మినిస్టర్ గారు గాని, మంత్రులు గాని వెళ్లి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వని పరిస్థితి. అలాగే ఇప్పుడు ఈ హిందూపురంలో ఇద్దరు మహిళల మీద, అసలు సినిమాల్లో చూస్తూ ఉంటాం ఆ సంఘటనల కంటే దారుణంగా ఇలా ప్రజలు ఉన్న ఇళ్లకి వెళ్లి గ్యాంగ్ రేపులు చేస్తూ ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణ ఏ విధంగా మారిపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మహిళల భద్రత ఈ విధంగా దిగజారిపోవడం చాలా దారుణమైన సంఘటన. దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు స్పందించాలి, చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో కేబినెట్ పెడుతూ ఉన్నారు, ఈ మహిళల రక్షణ కోసం ఏదైనా వ్యవస్థని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదా దిశ చట్టాన్ని మరింత బలోపేతం చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ దిశ చట్టం అమల్లోకి వచ్చేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. దిశ లాంటి యాప్స్ ని మళ్లీ బాగా పనిచేసేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఇంత ఘోరంగా మహిళల రక్షణ దిగజారిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలు బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి సరికదా? ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేదు అనే విషయం ఈ హిందూపురం సంఘటన నిరూపించింది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు ఈ సంఘటన మీద స్పందించండి, దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. మహిళల రక్షణకి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హిందూపూర్ కాన్స్టిట్యూన్సీ చిల్మతర్ మండలంలో ఇద్దరు మహిళలపై జరిగిన అత్యాచారం గురించి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గ్యాంగ్ రేప్ జరిగింది నిన్న రాత్రి 12:30 మధ్యలో అనేది ఒక కంప్లైంట్ ద్వారా బయటకు వస్తూ ఉంది. విజయదశమి రోజు స్త్రీని దుర్గాశక్తి, పరాశక్తిగా కొలిచే ఈ యొక్క దేశంలో ఇటువంటి సంఘటన జరిగింది అంటే చాలా బాధాకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడైతే అస్తిత్వానికి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మహిళలపైన అగత్యాల అత్యాచారం అయితే మనం చూస్తూనే ఉన్నాం. గతంలో పొంగనూరుకి జగన్మోహన్ రెడ్డి గారు కథలు వస్తారు, ఆ బాలిక పైన స్పందించే కథలు వస్తున్నారు అనగానే అర్జెంటుగా మంత్రులందరూ వచ్చి నిందితుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు కదులుతారనగానే ఈ ఒక రూలింగ్ వాళ్ళందరిలో కూడా ఒక కదలిక వస్తుంది. ఈ హిందూపూర్ విషయం, చిల్మతూర్ విషయంలో అట్లా కాకుండా అత్తకోడలు ఇద్దరికి కూడా న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం స్పందించాలి. స్వయానా
బాలకృష్ణ గారి కాన్స్టిట్యూన్సీలో ఇంతవరకు నిన్న రాత్రి జరిగిన క్రైమ్ కు ఇంతవరకు బాలకృష్ణ గారు ఇంతవరకు రాలేదు స్పందించలేదు అదే విధంగా మహిళ ఈ జిల్లాకు మహిళా మంత్రిగా ఉన్న సవితమ్మ ఇంతవరకు అత్తకోడల ఇద్దరు బాధితుల్ని విజిట్ చేయలేదు పరామర్శించలేదు నిజంగా చాలా బాధాకరంగా ఉంది హోమ్ మినిస్టర్ గారు మీరు కూడా ఖచ్చితంగా దీనిపై స్పందించాలి ఈ ఇద్దరు మహిళలకు నిజంగా ప్రభుత్వం ఆదుకోవాలి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం మదనపల్లి విషయంలో కటౌటిగా చాకర్ దిగింది వెంటనే మీరు ఫైల్స్ అన్ని కాల్చుకుంటుంది అని మీరందరూ కూడా స్పందించారు అదే అర్జెంట్ బేసిస్ లో ఈ రోజు కూడా చిల్మతూర్ మండలంలో జరిగిన ఇద్దరు మహిళలపైన జరిగిన అత్యాచారంపైన ఖచ్చితంగా మీరు అదే అర్జెంట్ బేసిస్ లో మీరు ఖచ్చితంగా స్పందించాలి ఎప్పుడు కూడా ఆపోజిషన్ పైన మాట్లాడేది కామెంట్ చేసేది కాకుండా డెఫినెట్ గా మీ ఒక పరితీర్ని నిందితల్ని అర్జెంట్ గా అరెస్ట్ చేసే ఒక అరెస్ట్ చేసి బాధితులందరిని కూడా ఆదుకునే ఒక కార్యక్రమంలో ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఈ రోజు మనం డిమాండ్ చేస్తున్నాం.